ఎంత దానం చేసినా తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది విద్యాదానమే. అలాంటి విద్య నేడు వ్యాపార వస్తువుగా మారిపోయింది. కార్పొరేట్ స్కూళ్ల రూపంలో వేలకు వేలు పోసి చదువులను కొనుక్కోవలసి వస్తుంది. కాని బతుకు చెదిరి గుండె బరువై కడుపు నిండా మెతుకులేని సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? వాళ్ల పిల్లల భవిష్యత్తు ఏమిటి? టెక్నో స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్ల మధ్య ప్రభుత్వ పాఠశాలలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు లేవు కాబట్టి. కారణం ప్రజలు, ప్రభుత్వాలు. ఓటును నోటుతో కొనుక్కున్న ప్రజాప్రతినిధులు వాళ్ల స్వప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. ఆకోవకు చెందినదే మన ప్రభుత్వ పాఠశాలలు. మన ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. నాణ్యమైన విద్య దొరుకుతుందో లేదో అన్న అనుమానాన్ని మన ప్రభుత్వ పాఠశాలలు నిరూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ప్రభుత్వ అధికారుల పిల్లలు మాత్రం సర్కారు బడుల్లో చదవరు. కాని ఉద్యోగం మాత్రం సర్కార్దే కావాలి. దీనిని ప్రజలు, ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, పాలనా యంత్రాంగం, అన్ని శాఖలు దీనిని తీవ్రంగా పరిగణించాలి. ప్రభుత్వ బడుల్లో చదివిన వారికే ఉద్యోగ విషయంలో మొదటి స్థానం కల్పిస్తూ ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. చదువును నిర్బంధ విద్యగా చేసి ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో అభివృద్ధి పరిచినప్పుడే మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తాయి. సో మేము సర్వేకి వెళ్ళాం సార్, మోయినాబాద్ డిస్ట్రిక్ట్లో సర్వేకి వెళ్ళాం. అక్కడ మేము వి సో ఆ గవర్నమెంట్ స్కూల్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఒక ల్యాబ్స్ ఉన్నాయి, ప్లేగ్రౌండ్ ఉంది, లైబ్రరీ ఉంది. కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన గవర్నమెంట్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే మన స్కూల్స్ కూడా బాగుంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని ఎఫోర్డ్ చేయగలరు ప్రైవేట్ స్కూల్స్ కంటే. గవర్నమెంట్ ఇంత మంచిగా చేస్తున్నప్పుడు కొంచెం పబ్లిసిటీ ఇస్తే చాలా ఫీజబుల్గా ఉంటుంది కదా అంద పబ్లిక్కి. బోత్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ వి హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ కాంప్లెక్స్ క్రైసిస్. ఇది సింపుల్గా పబ్లిసిటీ చేయడం ఒక్కటే కదా, పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఇచ్చుకుంటున్నారు ఏ పని చేయకున్నా కూడా. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు పొద్దున్న సాయంత్రం కూడా మొహాలుగా మనకు చూపెట్టేది ఈ కట్అవుట్లు, బ్యానర్లు, టీవీ యాడ్స్ చావగొట్టేస్తున్నారు మన. ద ప్రాబ్లమ్ ఈజ్ మచ్ డీపర్. అవర్ డెలివరీ ఈజ్ అపాలింగ్లీ బ్యాడ్. ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రంలో పర్ చైల్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ 40,000 రూపీస్ పర్ ఇయర్. ఇక్కడున్న అకాడమిక్ ఫ్యాకల్టీ కానీ మిగతా వారు కానీ మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు కదా, మీలో 40,000 రూపీస్ పంపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి నాకు. యాన్యువల్ ఫీ 40,000 కట్టేవాళ్ళు అంటే నెలకు 3-4 వేల రూపాయలు కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ ఫ్యూ. మచ్ మోర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్. చాలామందికి సంగతి తెలీదు. ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యూఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 90% ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్, మేబీ 95% ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్. అందరూ బాగా కాస్ట్లీ ప్రైవేట్ స్కూల్స్, 3-4 స్కూల్స్ గురించి మాట్లాడతారు. అవన్నీ స్మాల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. బట్ మోస్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ చార్జ్ 500 రూపీస్, 800 రూపీస్ ఎ మంత్, 1,000 రూపీస్ ఎ మంత్ ఆర్ ఈవెన్ 1,500. వేర్ యాజ్ వీఆర్ స్పెండింగ్ 3,500 రూపీస్ ఎ మంత్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్. Outcomes are appallingly bad both in government schools and most of the private schools. Meer asar survey chudandi lekapothe pisa survey chudandi, appallingly bad. Advertisement em akkarla aa government school lo nijanga falithalu baagunte, falithalu ante kevala markla kaakunda pillalu baagupadutunnaru namaka samadhanam kaligithe ads lekundane janam ee note nunchi aa note cheppukoni vachestaru. But in general in 95% of the cases government school ki ellina, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినా, మోస్ట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా, అవుట్కమ్స్ ఆర్ అపాలింగ్లీ బ్యాడ్. ఎక్సెప్ట్ ఎ ఫ్యూ డీసెంట్ ప్రైవేట్ స్కూల్స్ వేర్ పేరెంట్స్ ఆల్సో ఆర్ పేయింగ్ అటెన్షన్, ఏదో తంటాలు పడి ట్యూషన్లు పెట్టి లేకపోతే వాళ్ళ ఇంట్లో పాఠాలు చెప్పుకుని హోంవర్క్ చూసుకుని అలా చేస్తే తప్ప, ఫర్ 80-90% ఆఫ్ ద కిడ్స్ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ వర్త్ స్పీకింగ్ అబౌట్. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద క్రైసిస్. అండ్ యట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ ఎనార్మస్ సమ్స్. తెలంగాణలో 12,000 crores పైన గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద. పిల్లలుంది కేవలం 30 లక్షల మంది. ఈ 40,000 పరి కాబట్టి వచ్చింది ఆ రకంగా. 30 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటే 29 లక్షలు ఎంతమంది ఉన్నారు? 27 అయితే ఇంకా తగ్గింది.
కానీ 12,000 కోట్లు అంటే యాక్చువల్గా 40,000 కాదు, ఇంకా దాటింది 45,000 అయిపోయింది. ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది గవర్నమెంట్ ఎన్రోల్మెంట్, ప్రైవేట్ ఎన్రోల్మెంట్ పెరిగిపోతుంది. కాబట్టి దేస్ అ లాట్ వీ హ్యావ్ టు డూ. ఈ ఎక్స్పెండిచర్ పెంచకుండా, ఈ ఎక్స్పెండిచర్ లోపలనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డూ. మా పాఠశాల 1998 ప్రారంభమైంది. నేను ఈ స్కూల్కి 2009 ఆగస్టులో వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ అంతా మైగ్రేటెడ్ పిల్లలు అంటే ఆంధ్ర పిల్లలు, ఇక్కడ ప్రైవేట్ ఇలా రిసార్ట్లలో కోళ్ళ ఫారాల్లో పనిచేసే పిల్లలు ఇక్కడ మా దగ్గర పాఠశాలకు వస్తారు. గతంలో ఈ పాఠశాలకి 60-70 మంది పిల్లలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. 2014లో ఈ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వల్ల కొంతమంది పిల్లలు వెళ్ళిపోవడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 80 ఫ్యామిలీస్ ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయినారు. దాంతోపాటు పిల్లలు కూడా వెళ్ళిపోయినారు. ఇక్కడ ఎక్కువగా కూలీ నాలి వేసుకున్న అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు ఈ పాఠశాలకి. ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వివిధ ఇక్కడ ఉండే లోకల్ చిన్న చిన్న ఫ్యాక్టరీలలో పనిచేయడం, పైపుల ఫ్యాక్టరీ, బండల కంపెనీ, తర్వాత చెక్కల కంపెనీ, రిసార్ట్లలో పనిచేయడం వల్ల వాళ్ళ పిల్లలు మాత్రమే ఈ స్కూల్కి వస్తారు. ఇక్కడ మొత్తం మైగ్రెంట్ పీపుల్ కాబట్టి వస్తుంటారు పోతుంటారు. పాఠశాల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ లేకపోవడము, తర్వాత ఇక్కడ కరెంటు కూడా లేకపోవడం ఈ పాఠశాలకి. కరెంటు వల్ల పిల్లలు కూడా ఎండాకాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పక్కన ఈ స్విచ్ సైడు కరెంటు లైన్ లేదు, మాకు ఇండస్ట్రియల్ లైన్ ఉంది. అయితే డొమెస్టిక్ లైన్ ఉంటే వేస్తా అని వాళ్ళు చెప్పారు. మేము దానికి కూడా డీడీ కట్టినాం, అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు. పాఠశాల ముఖ్యంగా ఒక 3 మంత్స్ ముందు గోదావరి పైప్ లైన్ వేయడం వల్ల మాకు వాటర్ పైపు తవ్వేసినారు. దాంతో గత వేసవి కాలం నుండి పాఠశాలకి వాటర్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం ఉంటుంది బాగా, మేమే వాటర్ తీయడం అవుతుంది. అయితే కొండమడుగు మెట్టు అక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ నుండి పైపులు వేసి ట్యాంకర్ నుండి పైపు తీసుకొస్తే మాకు ఇబ్బంది తొలగిపోతుంది. బాగా వాటర్ ఇబ్బంది వల్ల కూడా పిల్లలు కొంతమంది ప్రైవేట్ పాఠశాల పోయినారు. గతంలో 60-70 మంది ఉండేది, ఇప్పుడు 36 మంది ఉన్నారు. అది మా పాఠశాలకి ముఖ్యంగా కాంపౌండ్ వాల్, తర్వాత కరెంటు, వాటర్ ప్రాబ్లమే ఉంది. కాబట్టి నేను గతంలో కూడా ఈ పాఠశాలకి కొంచెం ఏదో ఉదాభక్తిగా కొంత సహాయం చేసినా కూడా చాలా పెద్ద అమౌంట్ ఉండడం వల్ల ఈ కాంపౌండ్ వాల్ కట్టలేకపోతున్నాం. ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు కూడా ఈ లార్జ్ అమౌంట్ ఉండేది కాబట్టి కట్టలేకపోతున్న గవర్నమెంట్కి మా వివిధ రకాల విజ్ఞప్తులు చేసినాం, ఇంకా శాంక్షన్ కాలేదు. ఈ పాఠశాల యొక్క స్థితిగతులు మారడానికి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారా అని దేశ విదేశాల్లో ఉన్న మన తెలంగాణ ప్రజలు దీనికి తోడ్పాటు అందిస్తారని నేను గతంలో కూడా ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు స్కూల్స్ కిట్లని ఎలా హెల్ప్ చేస్తున్నట్టే నేను ఒకటి మెయిల్ పంపించాను. అంతవరకు దానికి సమాధానం లేదు. వాళ్ళు అసలు పంపించుకునే 7.5 అయింది. కొంతమంది ఎంతో కొంత ఈ పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు కరెంటు డొమెస్టిక్ లైన్ ఏర్పడానికి చాలా ఇబ్బంది ఉన్నది. కరెంటు వేపిస్తే తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు కడితే ఇంక పిల్లల సంఖ్య పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది, ప్లే కూడా రావడానికి ఉంటుంది. గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినా కూడా పిల్లలు ఆబ్సెంటీస్ ఎక్కువ అవ్వడం, ఎందుకంటే మైగ్రేటెడ్ ఉండ పండగ రాగానే వాళ్ళ ఆంధ్రాకి వెళ్ళిపోవడము, రాకపోవడం, మళ్ళీ ఎండాకాలంలో రావడం, మళ్ళీ జూన్లో రావడం ఇలా జరుగుతుంటుంది. వస్తుంటారు పోతుంటారు. గతంలో ఇక్కడ 3 పోస్టులు ఉండే, గవర్నమెంట్ డిప్లేషన్ పోయింది, ఇప్పుడు ఇద్దరం పనిచేస్తున్నాం. మా స్కూల్ స్థితిగతులు కొంచెం మారడానికి కొంచెం సహాయం చేస్తారని దేశ విదేశాల్లో ఉన్న మన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పాఠశాలకి కాంపౌండ్ వాల్, ముఖ్యంగా కాంపౌండ్ వాల్, తర్వాత ఈ డొమెస్టిక్ కరెంట్ పైప్ లైన్ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రాథమిక పాఠశాల కొండమడుగు మెట్టు, బీబీనగర్ మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే కాంపౌండ్ వాల్, స్కూల్కి సెక్యూరిటీ లేదండి. తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన కంపెనీ వాళ్ళు ఇవ్వకపోతే మాకు మా పాఠశాలకు చాలా ప్రాబ్లం ఉంటుంది. మిడ్ డే మీల్స్ కూడా పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అసలు యూజ్ చేయడానికి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మెయిన్గా లేవు. తర్వాత కరెంటు కనెక్షన్ కూడా లేదండి. కరెంటు కనెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళ కంప్యూటర్స్ ద్వారానో, తర్వాత సెల్ ద్వారానో లెసన్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అవి లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి. మీరు దయచేసి మా పాఠశాలకు సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తారు. పాఠశాలలో కొత్తగా సీసీ ప్రకారం, సీసీ ప్రకారం విద్య ప్రకారం అయితే
మోడల్స్ ప్లే చేయడం, మోడల్స్ చూపించడము, గత మోడల్స్ కావడము, గత చిల్డ్రన్స్కి ప్లేవే మెథడ్ ద్వారా పాఠ్యాంశాన్ని బోధించడము, గత డిజిటల్ క్లాసులతో ఇప్పుడు బాగా ఉపయోగకరంగా ఉంటుంది, పిల్లలు కూడా ఆసక్తిగా ఉంటున్నారు. అటువంటి ఉపయోగాలు పరికరాలు కానీ లేకుంటే మోడల్స్ కానీ, తర్వాత పిల్లలకు ఉపయోగించే ప్లేవే మెథడ్లో వివిధ రకాల స్టడీ మెటీరియల్ ఉంటే మేము చిన్నపిల్లలకి ఆట పాటలతో ఆడే విధంగా దానికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ఉన్నాము, దానివల్ల ఉపయోగపడుతుందని అవి కూడా ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం.